హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కనిష్క కబుర్లు తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగంలోని పంచతంత్రంలోని మిత్ర లాభం అనే కథలు చెబుతూ ఉన్నారు కదా మరి మిగిలిన కథల్లోకి వెళ్లబోయే ముందు మీరు మరిన్ని స్టోరీస్ ను వినడానికి తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి లఘుపతనకమను కాకి హిరణ్యకుడు అనే ఎలుకతో స్నేహం చెయ్యదలచి అడిగితే నీతో స్నేహము నా ప్రాణానికి ముప్పు నీ తీపి మాటలకు మోసపోవునంత అమాయకుడను కాను పూర్వము ఒక లేడీ నక్క మాటలు నమ్మి మోసపోయి ఆపదలో చిక్కి చివరకు తన మిత్రుడగు కాకివలన రక్షించబడినది ఆ కథ చెప్పెదా వినుము అని ఈ విధముగా చెప్పసాగింది లేడీ కాకి నక్క కథ పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి ఆ అడవిలో ఒక కాకి లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి ఏ తోటలోనైనా మొక్కజొన్న కండలు దొరికితే లేడీ కాకికి ఇచ్చేది కాకి ఏ గ్రామంలో అయినా మంచి తినుబండారాలు దొరికితే లేడీకి తెచ్చి పెట్టేది ఈ విధంగా ఆ రెండు ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒకరి మంచి చెడులు మరొకరికి చెప్పుకొనుచూ అన్యోన్యంగా జీవిస్తున్నాయి ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూసి ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది అందుకని ఒక ఎత్తు వేసింది మేతమేసే లేడి దగ్గరకు వెళ్ళి నమస్కారం లేడి లేడిబావగారు నేనీ అడవిలో ఆ చివర ఒక మూల ఉండేదాన్ని అక్కడ క్రూర జంతువుల బాధపడలేక ఇటు వచ్చాను వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది నీకీ చోటు బాగా తెలుసుకదా ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం అని ఇంకా ఎన్నో మాటలు చెప్పింది లేడీ నక్క మాటలు నమ్మింది ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరి వచ్చిన తోటి జంతువును ఆదరించటం కనీస ధర్మమని భావించినది నక్కతో స్నేహం తలచి నక్కబావా నాకొక కాకి స్నేహితుడున్నాడు మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము కూడా మాతో పాటు ఉందువుగాని మా ఇంటికి వెళదాన్రా అని దానిని వెంటబెట్టుకుని వద్దకు వచ్చి దానికి నక్క విషయమంతా చెప్పినది కాకి జింకతో మిత్రమా మంచి చెడు ఆలోచించక కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు ఇది జిత్తుల నక్క పైగా మాంసాహారి కూడా దాని గుణగణాలు మనకు తెలియవు అలాంటి వారి స్నేహం మంచిది కాదు వారి వారి గుణగణాలు తెలియక ఎవరిని బడితే వారిని దరికి చేరనిస్తే పిల్లి మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణములు పోయిన అగును ఆ కథ చెప్తాను ఆలకించు అంటూ ఒక కథ చెప్పసాగింది గ్రద్ద పిల్లి కథ పూర్వము గంగా నది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది దానిమీద ఎన్నో పక్షులు నివసిస్తున్నాయి అదే చెట్టు తొర్రలో జరద్గవము అను ఒక గుడ్డి గ్రద్ద జీవిస్తున్నది గ్రుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోవడానికి కూడా చేతకాక అవస్థపడుచున్నది దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి అందుకుగాను ఆ చెట్టుపైనున్న పిల్లలను కాపాడుతూ కాలం గడుపుచున్నది ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్లడం చూచి దీర్ఘకర్ణము అనే ఒక జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలను తినాలని ఆ చెట్టు ఎక్కింది పిల్లిని చూచి భయపడి పక్షి పిల్లలు అరవసాగినవి శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద ఓరి నీ వెవడవు ఇక్కడకు ఎందుకు వచ్చితివి అని గద్దించింది నేను దీర్ఘకర్ణమనే పిల్లిని అని చెప్పగా వినిన గ్రద్ద ఓరి తక్షణమే ఇచ్చటి నుండి వెళ్ళిపోమ్ము పోకుంటివా నీ ప్రాణములు నీకు దక్కవు పోయదవా లేదా అని కోపముగా గద్దించినది మాటలకు పిల్లి గజగజలాడి అయ్యో ఎంత పాపము చేసి తినో ఈ పిల్లి జన్మనెత్తి తిని అనేక పాపములాచరించి తిని కొంతకాలంగా నాకు జ్ఞానము కలిగి మాంసము ముట్టక సత్యము తప్పక చాంద్రాయణ వ్రతం ఆచరించుచుంటిని గంగా స్నానము చేసి పెద్దల వలన ధర్మ మార్గమును తెలుసుకోవాలనను ఆశతో మీ వద్దకు వచ్చితిని కాని వేరొక దురాలోచన నాకు లేదు కాబట్టి నాయందు దయంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి అని గ్రద్దతో పలికినది పిల్లి వినయంగా పలికిన పిల్లి మాటలకు గ్రద్ద సంతోషించింది పిల్లిని స్వేచ్ఛగా విడిచి పొమ్మన్నది ఆనాటి నుండి రోజూ లేని సమయంలో ఆ చెట్టుపై గ్రద్ద పిల్లి కాలక్షేపం చేయసాగాయి కొన్నాళ్లు నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టుమీదికి ప్రాకి గూళ్లల్లోని పక్షి పిల్లలను తిని ఆ ఈకలను ఎముకలను గ్రద్ద నివసించుచున్న చెట్టు తొర్రలో గ్రుడ్డి గ్రద్దకు ఈ విషయమేమయూ తెలియదు క్రమంగా పక్షులు తమ పిల్లలు పోవుచున్నవనే అనుమానం కలిగింది వెంటనే గ్రద్దను అడిగాయి అది తనకేమూ తెలియదన్నది కాని దాని తొర్రలోనున్న ఈకలు ఎముకలను చూచి ఈ పాడు పాడుగ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లలను పొట్టనబెట్టుకున్నదని భావించి పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి చంపాయి కాబట్టి క్రొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనియ్యరాదు అని కాకి అయిన లఘుపతనకము చిత్రాంగుడు అయిన జింకతో పలికెను కాకి మాటలు విన్న జింక కాకితో మిత్రమా వేరే వారమైనను మనమిద్దరం స్నేహంగా ఉండటం లేదా అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది జాతికన్నా గుణం కదా ముఖ్యం ఇది మంచిదని నా ఉద్దేశం మనతో కలిసి ఉంచుకుందాం అని అన్నది మిత్రుని మాటలు కాదనలేక కాకి సరే అన్నది ఆ రోజు నుండి కాకి నక్క లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి జిత్తుల మారి నక్క సమయం చూచి లేడీ మాంసం తినాలని ఆలోచిస్తున్నది ఒకనాడది లేడి వద్దకు వచ్చి మిత్రమా ఆ పక్క చక్కటి పచ్చిక ఉంది రేపు మేతకు అటు వెళదాం అని అంది లేడి సరేనన్నది మరునాడిద్దరూ కలిసి అటువైపుగా మేతకు వెళ్లారు అక్కడ పచ్చికయ్యేగాక ఒక కూడా ఉంది దానిని చూచి లేడీ ఆనందించింది ప్రతిదినమూ ఆ పొలములో కడుపార పైరు మేయసాగింది పొలము కాపు అది గ్రహించి లేడిని బంధించుటకొక వలపన్నీ ఇంటికి పోయాడు మరునాడు యాప్రకారం మేతకు వచ్చిన లేడీ ఆ వలలో చిక్కుకొన్నది తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు అంతలో నక్క అక్కడకు వచ్చింది అది వలలో చిక్కిన లేడీని చూచి లోపల ఎంతగానో సంతోషించింది నక్కను చూచి లేడీ మిత్రమా మంచి సమయంలోనే వచ్చావు పొలము కాపు వచ్చేవేళింది కనుక వెంటనే వల కొరికి నన్ను కాపాడుము అని వేడుకుంది అది విని నక్క వలను కొరుకుటకు పోయినట్లే పోయి వెనకకు తగ్గి మిత్రమా ఈ వల నులినరములతో చేయబడినది నేడు ఆదివారము నేను నరములను ముట్టను ఈ పని తప్ప మరేదైనా చెప్పు చేసెదను అని మెల్లగా అచ్చటి నుండి జారుకొన్నది ఆ ప్రక్కనే ఒక పొదలో దాగి పొలము కాపు రాకకు చూచుచున్నది పొలము యజమాని వచ్చి లేడిని చంపి బయటవేయగానే దాని మాంసము కడుపారా తినవచ్చునని ఎంతో సంతోషంగా ఉన్నది తన మిత్రుడైన లేడి ఎంతవరకు రాకపోవుట చేత దానిని వెతుకుతూ బయలుదేరింది కాకి దానికి ఒకచోట వలలో చిక్కిన లేడిని చూచి క్రిందకు దిగి మిత్రమా ఏమిటి ఈ దారుణ పరిస్థితి అని అన్నది కాకి మాటలు విన్న లేడీ కన్నీరు కారుస్తూ చెలికాడా ఈ రోజునా నీవు చెప్పిన మాట విననందుకు ఇది ఫలితము అనగానే కాకి ఆ నక్క ఎక్కడా అని అడిగింది అది నా మాంసం తినవలనని ఇక్కడే ఎక్కడో నక్కి ఉంటుంది అని విషయం వివరంగా చెప్పింది అంతలో దూరంగా పొలంకాపు కనిపించాడు కాకీ లేడితో మిత్రమా పొలము కాపు వస్తున్నాడు నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చింది నీవు తక్షణమే ఊపిరి బిగబట్టి కడుపు పించి కాళ్ళు చాచుకుని చచ్చినట్లు పడివుండు నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటించెదను పొలము కాపు నీవు చచ్చినవని తరిచి నిన్ను వల నుండి వేరుచేయును సమయము చూచి నేను కావు కావని అరిచెదను వెంటనే నీవు లేచి పరిగెత్తు అని ఉపాయము చెప్పింది లేడి సంతోషంగా సరి అని ఆ విధంగా చేసింది పొలంకాపు లేడి చచ్చినదని భావించి దానిమీద ఉన్న వలను తీసివేశాడు అదే మంచి సమయమని కాకి కావు కావని అరిచింది వెంటనే లేడి లేచి వడివడిగా పరిగెత్తింది పొలము కాపు పారిపోయే లేడిని చూచి ఆశ్చర్యపోయి ఔరా జిత్తులమారి జింక నన్నెంత మోసంచేసింది దీనికి తగిన శాస్తి చేస్తా అని తన చేతిలో ఉన్న చేతబడితను బలంగా దానిపై విసిరాడు అదృష్టవశాత్తు లేడీ ఆ దెబ్బ తప్పించుకొంది పాడుబుద్దితో పొదలో దాగి ఉన్న నక్కకు ఆ బడిత దెబ్బ తగిలి అది గిలగిలా తన్నుకొని అక్కడే చచ్చింది కావునా నీతో స్నేహం చేయుట నిప్పును పట్టుకుని కాలింది అని బాధపడ్డట్టు ఉంటుంది అనగా అప్పుడు కాకి ఆర్యా కాకి జాతిలో పుట్టినంత మాత్రానా నన్ను పాపాత్మునిగా భావించకు నిన్ను చంపి తినినంత మాత్రాన నా ఆకలి తీరునా మృత్యు ఎవరికి ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు నేను నీకు ఏ విధమైనటువంటి అపకారమూ చేయను చిత్రగ్రీవునితో ఎలా స్నేహంగా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు అనుమానించక నా కోరిక తీర్చి నాకు ఆనందం కలిగించు మిత్రమా అని అన్నది హిరణ్యకుడు కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించింది అప్పటినుండి ఎలుక కాకి ఎంతో సంతోషంగా కొన్నాళ్ళు కాలం గడిపాయి కొంతకాలం తరువాత కాకికి ఆహారం దొరకుటా కష్టమైపోయింది అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకున్నది ఆ విషయం హిరణ్యకునుకు చెప్పినది హిరణ్యకుడు మిత్రమా ఆహారం దొరకక కడుపు మార్చుకొని నిన్ను ఇక్కడ ఉండమనలేను పోయిరమ్మని చెప్పి నిన్ను వదిలి నేను ఒంటరిగా ఉండలేను మందరుణ్ణి వద్దకు కూడా తీసుకుని వెళ్ళుము కష్టమో సుఖమో మన ముగ్గురమూ కలిసి ఒకచోటనే ఉండి అనుభవిద్దాం అని చెప్పింది కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది అదే సమయమున చెరువు ఒడ్డుకు వచ్చిన మందరుడు లఘుపతనకము అంటే కాకిని చూచి మిత్రుడా ఎంత కాలము నాకు కనబడితివి క్షేమముగానున్నావు గదా అని దగ్గరకు పోయి కౌగిలించుకొనెను తరువాత లఘుపతనకము మందరు హిరణ్యకుని పరిచయం చేసి అతని మంచి గుణములు వివరించింది మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించాడు హిరణ్యకుని వృత్తాంతము తెలుసుకునదలిచి అతనితో మిత్రమా ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివసించుచుండగా నీవి అడవిలో ఉండుటకు కారణమేమి నీకు పల్లెలలో జీవించుట నచ్చలేదా మొదటి నుండి అడవియందే నివసించుచుంటివా అని అడిగింది హిరణ్యకుడు నవ్వి కాదు మిత్రమా నేను అందరి వలె ఒక పట్టణమునందే వసించితిని కొంతకాలము వరకు సుఖముగానే బ్రతికాను కాని చివరకు సర్వము కోల్పోయి తప్పి జనసంచారము లేని అడవికి వచ్చి జీవనయాత్ర సాగించుచుంటిని నా కథ చెప్పెదను వినండి అని ఈ విధంగా చెప్పసాగింది చూడాకర్ణుని కథ ఒక పెద్ద నగరంలో సన్యాసులు నివసించు మఠంలో చూడాకర్ణుడను సన్యాసి నివసించుచున్నాడు అతనొక చిలుక కొయ్యకు తను తినగా మిగిలిన భిక్షాన్నపు పాత్రను తగిలించేవాడు నేను అతని గదిలోని నివసిస్తూ ఉండేవాడను అతను లేని సమయమో నిద్రపోయే సమయమో చూచి నేనా పదార్థంను తింటూ ఉండేవాణ్ణి నా అజాగ్రత్త వలన పాత్రమీద మూత తీసినప్పుడు చప్పుడయ్యేది నిద్రపోతున్న అప్పుడప్పుడు లేచి నన్ను బెదిరించేవాడు వెంటనే నా స్థావరానికి తీసేదాన్ని చూడాకర్ణుడు నా చర్యలకు విసిగి నా పీడ వదిలించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుండేవాడు ఇలా ఉండగా ఒకనాడు చూడాకర్ణుని స్నేహితుడొకడు వచ్చాడు అతని పేరు వీణాకర్ణుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకొను సమయము చూచి నేను పాత్ర మూత తీసి భోజనము ఆరగించుచుంటిని నా చప్పుడు విని చూడాకర్ణుడు నన్నదలించాడు మరియు వీణాకర్ణునితో నా సంగతి వివరించి చెప్పాడు అది వినిన వీణాకర్ణుడు దీని దొంపదేగా ఈ ఎలుక ఎంత తెలివైనది చిలుక కొయ్యకు తగిలించిన పాత్ర మూత సైతం తొలగించి భోజనం దొంగలించుచు నీకు నష్టము కలిగించుచున్నది దీనికింత ధైర్యము కలుగటకు కారణము తెలుసుకొనవలయను కారణము లేనిచో కార్యము పుట్టదు ఉదాహరణకు నేనొక కథ చెప్తాను వినుము అని వీణాకర్ణుడు కథ చెప్పుట ప్రారంభించాడు మరి ఆ కథ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు వినిపిస్తాను పంచతంత్రం కథల్లోని మిత్రలాభం కథలు వింటూ ఉన్నారు మరి ఈ స్టోరీస్ ని మిస్ అవ్వకుండా వినాలి అంటే తప్పకుండా కనిష్క కబుర్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని మరింత ఎంకరేజ్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి